ఏంటో ఈ జీవితం, ప్రపంచంలో చూసినవన్నీ నాకుంటే బాగుండనిపిస్తుంది. బొటిక్స్లో కనిపించే డిజైనర్ డ్రెస్సెస్, బ్రాండెడ్ వాచెస్, కాస్ట్లీ ఫోన్స్, హైఫై లైఫ్ అంటే చాలా ఇష్టం. కానీ మా పరిస్థితి మిడిల్ క్లాస్ లైఫ్, చాలీ చాలని జీతం. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. జ్యోతి, ఈరోజు పాప పత్రే కదా, గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఎక్కడుంది? బెడ్రూమ్లో ఉంది తను. చందన, చందన, డాడీ వచ్చారమ్మా గిఫ్ట్స్ పట్టుకొని. రా బయటికి. డాడీ వచ్చారంట, గిఫ్ట్లు తెచ్చారంట. ఏం తెచ్చారో ఏంటో. ప్రతి సంవత్సరం ఇంతేగా, గిఫ్ట్లు అంటారు మళ్ళీ నన్ను డిసప్పాయింట్ చేస్తారు. హ్యాపీ బర్త్డే చందు. హ్యాపీ బర్త్డే. ఎక్స్పెక్టేషన్కి రియాలిటీకి ఎంత తేడా ఉంటుందో చూడాలి మరి. హ్యాపీ బర్త్డే చందన, ఐ హోప్ యు లైక్ ఇట్. చూడమ్మా, డాడీ ఎంతో ప్రేమతో నీకు డ్రెస్ తెచ్చారు. ఓపెన్ చేసి చూడు. బాగుందమ్మా. ఏంటి డాడీ బాబు ఈ చెత్త డ్రెస్? అసలు ఈ కలర్ ఏంటి డాడీ? నీకు ఇష్టమే కదమ్మా గ్రీన్. నా ఫేవరెట్ కలర్ నీకు తెలుసు, పింక్ అని. ఒక పింక్ డ్రెస్ తెచ్చి నా మొహాన్న కొట్టొచ్చు కదా. పోనీ నీకు సెలెక్షన్ రాకపోతే నన్ను తీసుకెళ్ళొచ్చు కదా డాడీ షాపింగ్కి. నేను సెలెక్ట్ చేసుకునేదాన్ని కదా. నీకు నచ్చుతుందని చెప్పి చాలా ప్రేమతో కొన్నాను. ఒకసారి ఓపెన్ చేసి చూడు, నీకు నచ్చుద్ది. ఇలాంటి డ్రెస్సెస్ ఎవరైనా వేసుకుంటారా అసలా? అసలు నేను ఎప్పుడైనా ఇలాంటి డ్రెస్సెస్ కొనడం చూసారా మీరు? ఇలాంటివి వేసుకుని వెళ్తే నేను కాలేజ్కి ఎలా ఉంటుంది, మా ఫ్రెండ్స్ అందరూ చూసి ఏమనుకుంటారు? బాగుంది కదమ్మా అది. ఏం బాగుంది డాడీ, అసలు ఈ మోడల్ ఏంటి? అసలు మా యూత్కి ఏం నచ్చుద్దో మీకు తెలుస్తుంది. నన్నన్నా తీసుకెళ్ళాలి కదా షాపింగ్కి. స్లమ్స్లో వాళ్ళు కూడా వేసుకోరు ఇలాంటివి. సర్ప్రైజ్ ఇద్దామని చేశాను. ప్రతి సంవత్సరం ఇలాగే డిసప్పాయింట్ చేస్తున్నారు నన్ను. సారీ అమ్మా, నీకు నచ్చుద్ది అనుకున్నాను. ఏంటమ్మా అలా పడేసావు, డాడీ ఎంతో ప్రేమతో తెస్తే. సరే అమ్మా, ఆ గిఫ్ట్ నచ్చలేదన్నావుగా, ఇంకో గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. ఇది చూస్తే నువ్వు ఎగిరిగి ఎంతేసేస్తావు.
చూడు ఏం తీసుకొచ్చాను. ఓపెన్ చేయి తల్లి. చీ, నోకియా ఫోనా? ఎంత పెట్టుకున్నావు డాడీ? 10,000 రూపీస్ అమ్మా. ఏదో ఎగిరి గంతేస్తావంటే ఐఫోన్ 12 తెచ్చావేమో అనుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ లక్షల్లో పెట్టి కొనుక్కుంటున్నారు ఫోన్స్ అన్ని. మీరేంటి నోకియా ఫోన్ తెచ్చారు నాకు? అసలు ఈ ఫోన్ పట్టుకుని వెళ్తే కాలేజ్లో నా పరువు పోతుంది. మా ఫ్రెండ్స్ ఎలా చూస్తారో తెలుసా నన్ను? ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదమ్మా, నీకు ఉపయోగపడుతుందని తీసుకొచ్చాను. 10,000 రూపాయలంటే ఎక్కువే కదమ్మా నాకు. దయచేసి ఇలాంటి చీప్ గిఫ్ట్స్ నాకు ఎప్పుడు ఇవ్వకండి. ఇవ్వకపోయినా పర్లేదు, నేనేం అనుకోను. సరే డాడీ, ఎలాగో నేను అనుకున్న గిఫ్ట్స్ తేలేదు. కనీసం ఇవాళ ఈవినింగ్ పార్టీ ఇస్తాను మా ఫ్రెండ్స్కి. మనీ ఇవ్వండి. మనీ అంటే నా దగ్గర కొంచెం ఉందమ్మా. టిప్ ఇవ్వడానికి కూడా సరిపోదు డాడీ. మా ఫ్రెండ్స్ పార్టీ అంటే 50,000 తీసుకొస్తారు. సిగ్గుచేటు, తీసుకోండి, తప్పుకోండి. చందన, కేక్ కటింగ్. ఇంతకంటే ఏం చేయగలను నేను? నేను ఆఫీస్కి వెళ్తే గనక పెట్రోల్ ఖర్చు అయిపోతుందని సైకిల్ మీద నేను వెళ్తూ ఉన్నాను. నేను 8 నెలల నుంచి ఏమీ కొనుక్కోకుండా రూపాయి రూపాయి ప్రతిదీ కూడా దాచిపెట్టి నా బిడ్డకు ఇవన్నీ కూడా కొన్నాను. నేనింతకన్నా ఏం చేయగలను? ఏం చెయ్యాలి? కూతురు మొహంలో ఆనందం చూడాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ తీసుకొచ్చాను. కానీ ఇలాగూ తాను డిజపాయింట్ అవుతుందని నేను అసలు ఊహించలేదు జ్యోతి. నాకు చాలా బాధగా ఉంది. నా కూతురు నేను బాధపెట్టానా? బాధపడకండి, మీరు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. మెడిసిన్స్ కూడా సరిగా వేసుకోకుండా డబ్బులన్నీ సేవ్ చేసి పాపకి ఏవో గిఫ్ట్స్ తెద్దామని వెళ్ళారు. మరి తాను ఇష్టపడకపోతే ఏం చేస్తాం? హలో. హలో. ప్రైజ్ లాట్ అండి. ప్రైజ్ లాట్ సిస్టర్. మా పాప బర్త్డే అని ఆయన గిఫ్ట్స్ అవి పట్టుకొచ్చారండి. అవన్నీ తనకు నచ్చలేదని కోపంతో ఏడుస్తూ కూర్చుందండి. కొంచెం మీరు వచ్చి కౌన్సిలింగ్ చేస్తారని ఫోన్ చేశామండి. తప్పకుండా సిస్టర్, నేను వస్తానండి ఇంటికి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడండి. లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, పాడుండదు. అదేమంటే అన్నిటికీ మనకి స్తోమత లేదంటారు. ఛీ, లైఫ్ అంటేనే చాలా చిరాగ్గా ఉంది. ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ మై లైఫ్. ఎక్కడుంది సిస్టర్ చందన? బెడ్రూమ్లో ఉందండి. వెళ్దాం రండి. మీరు ఇక్కడ ఉండండి, నేను మాట్లాడేసి వస్తాను. ఓకే సిస్టర్. చందన, హ్యాపీ బర్త్డే. ఏం చందన, బర్త్డే కదా, హ్యాపీగా ఉండాలి. ఎందుకలా మూతి ముడుచుకొని కూర్చున్నా? ఏం జరిగింది? ఏం లేదులే అక్క, అంతా బాగానే ఉందిలే. అంతా బాగానే ఉంటే నువ్వు ఇంత డల్గా ఎందుకు కూర్చుంటావు? చెప్పులే, పర్లేదు. ఏం జరిగింది? ప్రతిసారి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను అక్క. ఎక్స్పెక్ట్ చేసినవి ఏవీ జరగవు. మా ఫ్రెండ్స్ లైఫ్ చాలా బాగున్నాయి, నా లైఫ్ ఎలా ఉంది? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది అక్క పుట్టినరోజు. గిఫ్ట్లు అంటారు, తీరా చూస్తే అందులో ఏముండవు. ఓహో, అదా నీ ప్రాబ్లమ్. మమ్మీ డాడీ గిఫ్ట్స్ తెచ్చారు, గిఫ్ట్స్ ఏమో నీకు నచ్చలేదు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. డిసప్పాయింట్ అయినందుకు నేనేం అనట్లేదు చందన. కానీ ఒక్కసారి బ్రాడ్గా థింక్ చేయి. హౌ బ్లెస్డ్ యు ఆర్. ప్రపంచంలో చాలామంది ఆడపిల్లలున్నారు, కానీ వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేరు. కనీసం నిన్ను ప్రేమించే తల్లిదండ్రులను దేవుడిచ్చారు. చూడమ్మా, వాళ్లకు నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమ. మందిరంకొచ్చిన ప్రతిసారి
మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అని మీ అమ్మా నాన్న చెప్తూ ఉంటారు. మీ డాడీ హీజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. తనకున్న చిన్న ఉద్యోగంలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. నీ కోసం రూపాయి రూపాయి దాచిపెట్టి నీ బర్త్డే రోజు నిన్ను హ్యాపీ చేయాలని మంచి మంచి గిఫ్ట్స్ కొన్నారు. అఫ్కోర్స్ నీ ఎక్స్పెక్టేషన్కు డాడీ తెచ్చిన గిఫ్ట్స్కు పొంతన లేకపోవచ్చు, కానీ ఎంతో ప్రేముంది కాబట్టే ఆ గిఫ్ట్స్ తీసుకొచ్చారమ్మా. ఫస్ట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ పేరెంట్స్, దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి. ఎందుకంటే తల్లిదండ్రులు లేని ఆడపిల్లలకు ఒక ప్రొటెక్షన్ లేదు ఈ ప్రపంచంలో. సో యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ షీల్డ్. నిన్ను కాపాడడానికి దేవుడు నీకు తల్లిదండ్రులనిచ్చాడు, నిన్ను ప్రేమించడానికి నీకు దేవుడు తల్లిదండ్రులనిచ్చాడు. అండ్ మోర్ దెన్ దట్, లైఫ్లో ఎన్నో త్యాగాలు చేస్తూ నిన్ను సంతోషపెట్టాలని వారి లెవెల్ బెస్ట్లో ప్రయత్నం చేశారమ్మా. వాళ్లతో వీళ్లతో నీ జీవితాన్ని పోల్చుకొని ఎప్పుడూ బాధపడకమ్మా. దేవుడు నీకేమిచ్చాడో వాటి విలువ ఒక్కసారి తెలుసుకో. యు ఆర్ సో బ్లెస్డ్ చందన. మంచి పేరెంట్స్, మంచి ఇల్లు, మంచి కాలేజీలో నేను చదివిస్తున్నారు, నీ అవసరాలన్నీ తీరుస్తున్నారు. బహుశా నీకొక హైఫై లైఫ్ మీ పేరెంట్స్ ఇవ్వకపోవచ్చు, కాస్ట్లీగా నువ్వు కోరుకున్న వస్తువులన్నీ కొనివ్వకపోవచ్చు, కానీ జీవితంలో వస్తువులు కాదమ్మా విలువైనవి, జీవితంలో విలువైనది ప్రేమ. ఆ విలువైన ప్రేమను దేవుడు నీ తల్లిదండ్రుల ద్వారా నీకు చూపిస్తున్నారు. అది లేదు ఇది లేదు అని కంప్లైంట్ చేసి అసంతృప్తి చెందడం కాకుండా దేవుడు నీకేమిచ్చాడో వాటిని చూడు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. నీకు దేవుడేమిచ్చాడో వాటిని అప్రిషియేట్ చేయడం ప్రారంభించమ్మా. హ్యావ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నీకు దేవుడేమిచ్చాడో వాటిని బట్టి నీవు గ్రేట్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకా మరెన్నో ఆశీర్వాదాలు దేవుడు నీకిస్తాడు. చూడు, గ్రాటిట్యూడ్ లేకపోతే, సంతృప్తి లేకపోతే దేవుడు మనకెన్నిచ్చినా ఇంకేదో కావాలని, ఇంకేదో లేనిదాని కొరకు ఆరాటపడుతూ తాపత్రయపడుతూ లైఫ్లో ఎప్పుడూ నువ్వు హ్యాపీగా ఉండలేవు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని. సో లెర్న్ టు బీ కంటెంట్ విత్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. నీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని చూసి బాధపడ్డం కంటే నీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారిని చూస్తే నీకు బాగా అర్థమవుతుంది దేవుడు నిన్ను ఎంత బ్లెస్ చేశారు. సో ఇక ఈరోజు నుండి కంప్లైనింగ్ యాటిట్యూడ్ మానేసే, ఈరోజు నుండి డిస్సాటిస్ఫాక్షన్ అనేది ప్రక్కన పెట్టి గ్రాటిట్యూడ్తో ఉండు, థ్యాంక్ఫుల్నెస్తో ఉండు. నీ కొరకు ప్రతి క్షణం తప్పించే నీ తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకో. కాస్ట్లీ వస్తువులుంటేనే మనం హ్యాపీగా ఉంటాము అనుకుంటే మాత్రం అది సరైన ఆలోచన కాదమ్మా. ఎందుకంటే ఈ మెటీరియల్ థింగ్స్ ఎప్పుడూ మనకు నిజమైన సంతోషాన్ని, సాటిస్ఫాక్షన్ను ఇవ్వలేవు. దేవుడు మన హృదయంలో ఉంటే ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. లైఫ్ ఇస్ నాట్ అబౌట్ థింగ్స్ చందన. ఈరోజు నుండి ఒక మంచి యాటిట్యూడ్తో బ్రతకమ్మా. దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు కావలసినవన్నీ ఇస్తాడు. నీకెప్పుడు ఏది అవసరమో అది దేవుడిస్తాడు. బట్ మీన్వైల్ లెర్న్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. థ్యాంక్స్ అక్క, నా కళ్ళు తెరిపించారు. ఇప్పటి వరకు ఇవి లేవు అవి లేవు అని చెప్పి రోజు ఏడుస్తుండేదాన్ని. మా అమ్మా నాన్నను కూడా చాలా బాధ పెట్టాను, కానీ ఈ రోజు నుండి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తాను, ఇంకెప్పుడు కంప్లైంట్ చేయను. థ్యాంక్స్ అక్క. పద మరి, ఒకసారి మమ్మీ డాడీ దగ్గరికి వెళ్దాం. డాడీ, ఐఎమ్ సో సారీ డాడీ, చాలా హర్ట్ చేశాను డాడీ. ఇప్పటిదాకా మీ ప్రేమను చాలా చులకనగా చూశాను డాడీ. సో సారీ డాడీ. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుని చాలా బాధ పెట్టాను డాడీ. ఐఎమ్ సో సారీ డాడీ. నాతో మాట్లాడండి డాడీ, ఈరోజు నుంచి మంచిగా ఉంటాను. ఐ లవ్ యూ డాడీ. చందన, ఏడవకమ్మా, నువ్వు మా ప్రేమను తెలుసుకున్నావు, మాకు అంతే చాలు. బాధపడకమ్మా. ఐఎమ్ సో హ్యాపీ నౌ. గాడ్ బ్లెస్ యూ. రా, కేక్ కట్ చేద్దాం.